అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత మీ ఇంటికి తీసుకొచ్చారేంటి అంకుల్? అగ్రిమెంట్ పేపర్స్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు లోపలికి రా. మీరెళ్ళండి అంకుల్, నేను కారులో కూర్చుంటాను. సరే, నీ ఇష్టం. కూర్చున్నవి, లోపలికి రా. నేను రాను, లోపల నాకేం పని? మంచి స్వీట్ చేశానమ్మా, తిందుగాని రా. నేనెక్కడ పడితే అక్కడ, ఏ టైంలో పడితే ఆ టైంలో అడ్డమైన గడ్డి తిన్నాం. అలాగా సెలెక్ట్ చేసుకున్న గడ్డే తింటావన్నమాట. కొని కాఫీ తాగదువుగాని రా. థ్యాంక్స్, నాకేమొద్దు. సరే గాని, అమ్మేలా ఉంది? ఆ విషయం నేను అడగాలి. అదేంటి? అవును, నా పనులతో నేను బిజీ. అమ్మా బొమ్మ అంటూ ఆవిడ చుట్టూ తిరగటానికి నాకేం టైం ఉండదు. ఆవిడ్ని కలిసి మాట్లాడేంత తీరిక ఓపిక నాకు లేదు. అయినా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారుగా, నన్ను అడగటం దేనికో. ఇంట్లోనే ఉంటున్నావు కదా అని మాట వరుసకు అడిగాను. మాట వరుసకే అడిగావో, రహస్యాలు తెలుసుకోవడానికి అడిగావు, నాకేం తెలుసు? ప్రతిదానికి ఎదురు చెప్పడం, అడ్డంగా ఎదిరించడం తప్ప మర్యాదగా సమాధానం చెప్పడం రాదా నీకు? ఇంటికొచ్చిన వాళ్ల మీద చేయి చేసుకునే నువ్వు మర్యాద గురించి నాకు చెప్తున్నావా? ఆ రోజు కొట్టిన విషయం నువ్వింకా మర్చిపోలేదన్నమాట. గౌరీనేదో అన్నావన్న కోపంతో కొట్టాను గాని నేనదెప్పుడో మర్చిపోయాను. నీమీద నా కోపం ఏం లేదమ్మా. ఉన్నా నాకు నష్టమేం లేదులే. ఏదో అడిగావని సమాధానం చెప్పాను తప్ప నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ సోదంతా వినాలని నేను లోపలకు కూడా రాలేదు. అవునులే, తప్పు నాదే. గాడిదని తట్టి లేపితే వెనక్కాళ్లతో తంతుందట. కొందరు మనుషుల్ని కదిపినా అంతే, ఈ జన్మకు నువ్వు మారవు. ఏమంటుంది మా ఆవిడ?
గౌరీ గురించి ఎవడ అడిగిన యక్ష ప్రశ్నలన్నిటికి నేను సమాధానాలు చెప్పాలట. మరి చెప్పావా? నాకేం తెలియదని మాత్రం చెప్పాను. వెరీ గుడ్. చాలా తెలివిగా సమాధానం చెప్పావు. అని మీరు అంటున్నారు, కానీ మీ ఆవిడ నేను గాడిదనని సర్టిఫికెట్ ఇచ్చింది. లీవ్ ఇట్ మిత్రా, ఆవిడ స్థాయి అది. అంతకంటే ఏం మాట్లాడుతుంది? నువ్వు అనవసరంగా మూడ్ పాడు చేసుకోకు. చాలా బాగుంది మమ్మీ. నా బర్త్డేకి స్కూల్ కి వేసుకెళ్తాను. మా మమ్మీ కొనిందని అందరికి చెప్తాను. అలాగే. పాపది ఉంది, లోపలికి రండి. మమ్మల్ని కాదని నువ్వు మా ఇంటి గడప దాటి ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పుడే నీ ఇంటి గడప దాటి లోపలికి రాకూడదని నిర్ణయించుకున్నాను. నేను పాపం తీసుకెళ్ళడానికి వచ్చాను. టైం అవుతుంది, త్వరగా పంపించు. రెండు రోజులు ఉండనివ్వండి. రెండు రోజులు కాదు, రెండు నిమిషాలు కూడా ఉండడానికి వీల్లేదు. దాన్ని తీసుకెళ్ళడం కోసం 10 సార్లు పని కట్టుకుని వచ్చే ఓపిక తీరిక నాకు లేదు. ఫోన్లేండి, నేను వచ్చి దింపెళ్తాను. జోకులేస్తున్నావా? నీకు ఆ ఇంట్లోకి ఎంట్రీ కూడా లేదు. అయినా పాప నేను అమ్మ నీ సంఘసేవకు అడ్డు. అందుకేక మమ్మల్ని కాదని ఇల్లు వదిలిచ్చేసావు. కన్న కూతురు మీద నీకు ప్రేమ లేకపోయినా దానికి నీ మీద ప్రేమ ఉంది. అందుకే తీసుకొస్తున్నాను. కానీ లేకపోతే జన్మలో నీ మొహం చూసిండేవాణ్ణి కాదు, నా కూతుర్ని రాణించేవాణ్ణి కాదు. ఈ 2 రోజులు అది ఇక్కడ ఉన్నందుకే పాపం మీ సంఘసేవకి దేశ సేవకి బ్రేక్ పడ్డట్టుంది. మా దారిన మేము వెళ్తాం, మీ సేవ మీరు కానివ్వండి. ప్రతిసారి నేనేదో తప్పు చేసినట్టు, మీ అందరికేదో ద్రోహం చేసినట్టు మాట్లాడతారేంటండి? ఏదో ఒక రోజు మీలో మార్పు వస్తుందని ఎంతో ఆస్తో ఎదురు చూస్తున్నాను, కానీ మీలో ఏ మార్పు రాలేదు. ఎలా వస్తుంది డాక్టర్ గారు? నేను సామాన్యుణ్ణి. మీలాంటి మేధావుల్ని అర్థం చేసుకునే తెలివితేటలు నాకు లేవు. మరి అది తెలియక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. సంపాదన ఉన్న ఆడదాన్ని చేసుకోవద్దురా, వాళ్ళకి మొగుడు లక్ష్యం ఉండదు, తలెగరేస్తారు అని మా అమ్మ చెప్తున్నా వినిపించుకోకుండా నిన్ను చేసుకున్నాను. చివరికి మా అమ్మ చెప్పినట్టే అయింది. అందుకు నన్ను నేనే చెప్పుచ్చు కొట్టుకోవాలి. ఆ సంపాదనే లేకపోతే కొంపలోనే పడి ఉండేదానివిగా. బయట ఎవరో పిచ్చి వాళ్ళకి సేవ చేస్తావు, కానీ కట్టుకున్న మొగుడిని మాత్రం పట్టించుకో. అది నీ స్పెషాలిటీ. అయినా నీలాంటి దానికి మొగుడు పిల్లలు సంసారం అనవసరం. నువ్వు ఈ జన్మలో మారు. దివ్యా ఎంతసేపు, తొందరగా రా. నేను మమ్మీ దగ్గరే ఉంటాను డాడీ. ఇక్కడుంటే నువ్వు మీ అమ్మలాగే చెప్పిన మాట వినకుండా తయారవుతావు. వచ్చేటప్పుడు ఎలాంటి గొడవలు పెట్టద్దని చెప్పాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ముందు రా. సింప్లీ సూపర్ కలర్ డిజైన్ ప్రింటింగ్ ఫెంటాస్టిక్. కార్డ్ చాలా బాగుంది తాతయ్య, చూడగానే మీ టేస్ట్ ఏంటో అర్థం అవుతోంది. కరెక్ట్గా చెప్పావమ్మా, ముచ్చటగా ఉంది కార్డ్. సుమిత్రను కూడా తీసుకురాలేకపోయారా? ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళిందమ్మా, లేట్ అయిపోతుందని నేనే వచ్చేశాను. మొదటి శుభలేఖ మీకు ఇచ్చాకే మిగిలిన వాళ్ళకి ఇద్దామని ముందు మీ ఇంటికి వచ్చాను. కార్డులు అందరికీ పంచారంటే మీరు బాగా స్ట్రెయిన్ అయిపోతారు. ఆ పని వేరే ఎవరికైనా అప్పచెప్పాల్సింది. నిజమేనమ్మా, నేను అలాగే అనుకున్నాను. కానీ దగ్గర వాళ్ళు, బాగా కావలసిన వాళ్ళు, ఇలా కొన్ని తప్పకుండా ఇవ్వాల్సినవి ఉంటాయి కదమ్మా, అందుకని బయలుదేరాను. మనం కలిసి ఇవ్వడంలో ఆనందం ఉంటుంది, ఇంటికొచ్చి మరీ పిలిచారన్న సంతృప్తి వాళ్ళకుంటుంది. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? చాలా వరకు అయిపోయినట్టేనమ్మా. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, కావలసిన ఏర్పాట్లు చూడటం, మర్యాదలు చేయటం, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఆ బాధ్యతని సుహితకు అప్పజెప్దాం అనుకుంటున్నాను. చక్కగా నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది, ఆప్యాయంగా మాట్లాడుతుంది. అది చాలు, ఇక నేను అటువైపు తిరిగి చూడాల్సిన పని లేదు. అందులో అనుమానం లేదు బాబు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరితోనూ కలిసిపోద్ది. కోపంగా ఉన్నోళ్ళు కూడా మా సుహితమును చూస్తే శాంతంగా మారిపోతారు.
ఎవరు మనసు బాధ పెట్టకుండా ఎవరు మర్యాదకి లోపం రాకుండా చూసుకుంటది అందరితోనూ చక్కగా మాట్లాడుద్ది మోహన్ గారు మిత్రా లేరమ్మా తాతయ్య పని మీద బయటికి వెళ్ళారు మిత్ర ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు పెద్దవారు మోహన్ గారిని స్వయంగా కలిసి ఆహ్వానిద్దాం అనుకున్నాను మళ్ళీ రావటం కుదురుతుందో లేదో దాని గురించి మీరేం వర్రీ అవకండి తాతయ్య తాతయ్యకి ఇలాంటి పట్టింపులేం లేవు అమ్మ నేను ఎలాగూ చెప్తాంగా మనం మరో విఐపిని మర్చిపోయామమ్మా ఎవరు తాతయ్య ఇంకెవరు మన పెంచలమ్మ చూడు పెంచలమ్మ నా మనవరాలు సుమిత్ర పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా బాబు ఇంత అభిమానంతో పిలిస్తే రాకుండా ఎట్టా ఉంటాను తప్పకుండా వస్తాను అమ్మ గౌరీ నేనే స్వయంగా వెళ్లి ఇవ్వాల్సిన కార్డులు కొన్నున్నాయి మరి నేను వెళ్ళొస్తానమ్మా మంచిది బాబాయ్ ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అలాగే అమ్మ సుహిత వెళ్ళొస్తాను అలాగే తాతయ్య ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది సార్ చూస్తానుండండి ఏంటి ప్రాబ్లం ఇంజిన్ లో ప్రాబ్లం సార్ చాలా రిపేర్ ఉంది ఇంకెంత టైం పడుతుంది గంటనే పడుతుంది సార్ అర్ధరాత్రి దారిలో బండి ఆపేసి రిపేర్ అంటే ఎలాగయ్యా బయలుదేరే ముందు ఇవన్నీ చూసుకోవద్దు త్వరగా కానీ ఏమైంది కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు తెలుసు అందుకే రాత్రి విండిపోయి ఉదయాన్నే బయలుదేరదామని చెప్పాను ఎలా ఉంటాం తాతయ్య ఒక్కరే ఉన్నారు ఓ పక్క పెళ్లి పనులు అందుకే వెంటనే వచ్చేయమని మరీ మరీ చెప్పారు రిపేర్ అవుతుంది కదా టైం పడుతుంది మేడం కానీ అండి ఏం చేస్తాం ఓ గంట లేట్ అవుతుంది ఏమైనా ఉదయానికల్లా ఇంటికి వెళ్ళిపోతాం కదా కూల్ డ్రింక్ తాగుతారా మేడం ఉంటే తాగుదాం ఉన్నాయి మేడం మ్యారేజ్ అయి మీరు వెళ్ళిపోతే సార్ మరీ లోన్లీ అయిపోతాడు మేడం ఊళ్ళోనే ఉంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీరు కూడా పనున్నప్పుడే కాకుండా లీజర్ చేసుకుని రెగ్యులర్గా వస్తూ ఉండండి తాతయ్యకి కాస్త కాలక్షేపంగా ఉంటుంది తప్పకుండా వస్తాను మేడం బిజినెస్లో కూడా మీరు సార్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు ఇప్పుడు అన్నీ ఆయన ఒక్కరే చూసుకోవాలి అదేం లేదు
పెళ్ళవగానే బిజినెస్ మానేయాలన్న రూలేం లేదు కదా. నేను ఎప్పట్లానే కంటిన్యూ అవుతాను. తాతయ్య అంబిషన్ కూడా అదే. అలాగైతే పర్వాలేదు మేడం. అదీగాక మీది చాలా లక్కీ హ్యాండ్, అందుకే సుమిత్ర పేరు మీద ఏం చేసినా కలిసి వస్తుందని సార్ అంటుంటారు మేడం.